से गुड मॉर्निंग बच्चों से आज मैं आपको सेवेंथ क्लास का अपना प्यारा भारत देश सो उस दिन खाली मैंने खाली ट्रायल के लिए आपको ये पोएम पढ़ाई थी। सो आज हम लोग ये पोएम फिर से पढ़ेंगे। सो आप सब लोग अपनी बुक निकालिए। सो फोर्थ लेसन अपना ये फोर्थ पोएम अपना प्यारा भारत देश। तो देखो ये आपको चित्र में क्या क्या दिखाई दे रहा है, चित्र दिखाई दे रहा है आपको। तो चित्र में भारत माता दिखाई दे रही है, बच्चे देखो, लड़के दिखाई दे रहे, लड़की, घर, पेड़, ये सब दिखाई दे रहे हैं। सो आज अपना प्यारा भारत देश नारी चाल ना इष्टमैन ना भारत देशम अनि अंटारु। अपना अंटे नारी इष्टमैन ना भारत देशम। सो जग में सबसे न्यारा देश, सो आप मेरे साथ पढ़िए अपनी उंगली, जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश, इसके कण कण में है संदेश, ऐसा पावन है ये देश, हे धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश। सो फिर से पढ़ेंगे आप मेरे साथ, जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश, इसके कण कण में संदेश, ऐसा पावन यह देश, धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश, जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का प्यारा देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश, इसके कण कण में है संदेश, ऐसा पावन यह है देश, हे धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश। सो ये अपना प्यारा अंटे ना भारत देशम ना इष्टमैन भारत देशम अंटामु। सो मेरा भारत महान बोलते आप लोग बोलते हैं ऐसा, आपका देश महान, उसका देश महान, ऐसे बोलते हैं नहीं। सो अपना प्यारा भारत देशम, मेरा भारत महान बोलते हैं। सो ना भारत देशम अंटारु, నీది నాది అనను నా భారతదేశం అంటారు కాబట్టి సో జగ్మే ఈ మొత్తం వరల్డ్ లా సో జగ్మే సబ్సే న్యారా దేశ్ ఈ మొత్తం వరల్డ్ లా నా భారతదేశం అంటే నాకు చాలా ఇష్టం సో జగ్మే సబ్సే న్యారా న్యారా అంటే చాలా ఇష్టమైన దేశం అంటే భారతదేశం సీ భారతదేశం హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఈ ఆఖో కా తారా దేశ్ సీ భారతదేశం ఓన్లీ ముస్లిమ్స్ కే ఉందా హిందూస్ కే ఉందా ఈసాయి కే ఉందా సిక్ కే ఉందా కాదు సే అందరికి ఉంది అంటే ప్రతి ఒక్కటి జాతి కులం ఉండగలుగుతారు కాబట్టి ఈ మన భారతదేశం అని అంటే మన భారతదేశం సబ్కి ఆఖో కా తారా దేశ్ అంటే ప్రతి ఒక్కటి కళ్ళమైన మనకి భారతదేశం అని అంటాము మనము సే ఇక్కడ ఈ జగ్సే జగ్మే సబ్సే న్యారా దేశ్ సో అన్ని వరల్డ్ లాకు మన ఉన్న దేశం అని అంటే భారతదేశం ఈ భారతదేశంలో ప్రతి జాతి అంటే హిందూస్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు సిక్స్ ఉంటారు ఇసాయిస్ ఉంటారు ఇప్పుడు ప్రతి ఒక్క జాతి ప్రకారంగా ఉంటారు ఇప్పుడు చూడండి గుజరాత్ ఇప్పుడు మన దానిలో ఎనీ లాంగ్వేజ్ ఉన్నాయి సో అన్ని లాంగ్వేజ్లకు వేరే వెరైటీస్ మాట్లాడతారు అంటే కొందరు మరాఠీ మాట్లాడతారు కొందరు ఇంగ్లీష్ మాట్లాడతారు కొందరు తెలుగు మాట్లాడతారు కొందరు కన్నడ మాట్లాడతారు సే వాళ్ళు జాతి ప్రకారంగా వాళ్ళు వివరతారు కానీ మనం మన భారతదేశంలో ఉన్నప్పుడు మన ప్రతి ఒక్క ఫెస్టివల్ అందరు జరుపుతున్నాము చూడండి ఇప్పుడు హిందూస్ అని అంటే ఈ గణపతి పండుగ దేవి పండుగ ఏదైనా ఒకటి చేస్తాము సంక్రాంతి సో ఈసాయి అని అంటే క్రిస్టియన్స్ అని అంటే ఏం చేస్తారు క్రిస్మస్ మనం కూడా చేస్తాం కదా మనం కూడా 31st రోజు కేక్ కట్ చేస్తాము అందరిని హ్యాపీ క్రిస్మస్ అని అంటాము ముస్లింస్ ఈ రంజాన్ ఈద్ వాళ్ళ లేక కూడా మనం కూడా హలాయబలా ఇస్తాము ప్లస్ వాళ్ళ లెక్కనే మనం కూడా సేమియా ఇట్లా చేస్తాము వాళ్ళ లెక్క కలిసి ఉంటాము అంటే ప్రతి ఒక్క భారతదేశంలో అంటే నీది పండుగ నాది పండుగ అని ఎవరైనా ప్రతి ఒక్కటి చేసుకుంటా చేసుకొని మన భారతదేశం అని అనుకుంటాము సే ఊచే శిఖరో వాళ్ళ దేశ్ ఊచే శిఖర్ అని అంటే పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్న మన శిఖర్
ऊचे शिखरो वाला दे चंचल नदियो वाला दे से चंचल नदिया से मन भारत देश गंगा जमुना ब्रह्मपुत्र कावेरी गोदावरी यमुना चाला नदी सुनरी भारत देश ऊचे चंचल नदिया से आ चंचल नदिया एनी नदी सुना कानी ओक दग्गर वेलालंटे मिलन कावालंटे समुद्रमलाने रावाले इप्पुडु मीकु तेलुसा इदि गंगा जल ఇది యమున జల్ ఇది గోదావరి జల్ అని అట్లా కాదు ప్రతి ఒక్కటి అంటే మన విలేజ్ వైజ్ కొందం గోదావరి ఎక్కడుంది గంగా ఎక్కడుంది కానీ అక్కడ ఎక్కడ వచ్చిన వాటర్ మాత్రం ఎక్కడ వెళ్తే సముద్రంలోనే వెళ్లి మిలన్ అయిపోతుంది సో సోనే చాంది హీరో చేసి ఫస్లో వాలా ప్యారా దేశితే మన ఈ భారతదేశంలో చాలా పంటలు పండిస్తాయి చూడండి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు తెలంగాణనే మనం అంటున్నాం మరి భారతదేశంలో తెలంగాణ అంటే మన ఈ తెలంగాణలో చాలా మంది పంటలు పండిస్తున్నారు చూడండి గోధుమలు బియ్యము పచ్చన్నలు శనగలు చాలా రకంగా మనం పంట పండిస్తుంది దాన్ని మనము బంగారం సమానంగా అంటారు బంగారం ఏంటి ఈ సోనా అంటే బంగారం ఏంటి అంటే ఏంటిది చాందీ చాందీ అంటే సిల్వర్ హీరా హీరా అంటే డైమండ్ ఈ మన ఈ పంటని మనము ఈ బంగారం ఏంటి ఈ డైమండ్ లేకనే మనము ఇది చూసుకుంటాము ఫస్లో వాలా ప్యార ఈ మన భారతదేశం భూమి పైన మనం ఈ అన్ని పంటలు పండిస్తున్నాము ఈ భారతదేశం మనం బతుకుతున్నాక మనము ఏదైనా పంటలు పండిచి మనం ఈ రైతులు మన కష్టం చేసి మనకు ఈ బియ్యము మన ఈ తినడానికి వస్తున్నారు కాబట్టి మన ఈ సోనే చాంది హీరా అని అంటారు మనం ఇప్పుడు బంగారం తింటామా ఏంటి తింటామా గోల్డ్ కానీ ఈ పంటల్ని మనం పండించిన పంటల్ని మనము దాన్ని బంగారం అంటాము ఏంటి అంటాము ఒక ఏమంటాము డైమండ్ అని దాన్ని అంటాము ఫస్లో వాళ్ళ ప్యారాదేశి మన భారతదేశంలో అన్ని రకాలుగా పంటలు పండిస్తున్నారు కాబట్టి మనం ఇస్కే కన్కన్ మే సందేశ్ సో మనవేది ప్రతి ఒక్క ఇల్లు మీద మనకు సందేశం ఉంది ఈ రైతులు మన గురించి ఏం చేస్తున్నారు ఏమో కష్టం చేస్తున్నారు మనం ఇప్పుడు పెద్ద చదువుతే మనకు మనము ఫార్మర్ గురించి ఈ రైతుల గురించి తక్కువ అంచనా చేస్తారు కరెక్ట్ కాదు కానీ ఏం చేయడం అనంటే ఈ దాని ఒక బియ్య పిట్టు అయినా సరే ఏదైనా సరే గురించి అయినా మనము సందేశం కి ఈ మన భూమి మీద పంట పండిస్తున్నా అంటే దాన్ని వేస్ట్ చేయకూడదు అర్థమైందా ఇస్కే కన్కన్ మే హై సందేశ్ ఐసా పావన్ యహ హై దేశ్ ఈ ఇంత పావనమైన ఈ పవిత్రమైన ఈ దేశ్ మనది ఏంటిది భారతదేశం హే ధర్తీ కా స్వర్గ యహి స్వర్గం చూసారా మనం చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా మనకు తెలియదు కాబట్టి కానీ మన ఈ భారతదేశంలో మన స్వర్గం లేకనే కనపడుతుంది కాబట్టి మనం పని చేస్తున్నాము ఇష్టంతో పని చేసి మనము ఈ పని ఈ మన నేరేడం మన మంచి చదువుకొని మంచి స్థాయికి వెళ్ళడం ఈ భారతదేశంలో ఈ స్వర్గం అని అనుకుంటాము సే అప్నా ప్యారా భారత్ దేశ్ సో ఏ సబ్ మే సబ్కో సమజ్ మే ఆయా ఐసా మే సోచ్తీ హూ సో ఫిర్ సే ఏక్ బార్ పడేంగే హమ్ లోగ్ జగ్ మే సబ్సే న్యారా దేశ్ అప్నా ప్యారా భారత్ దేశ్ హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఈ ఆకో కా తారా దేశ్ ఇస్కే కన్ కన్ మే హే సందేశ్ ఐసా इसके कंत ऊंचे शिखरों वाला देश चंचल नदियों वाला देश सोने चांदी हीरो जैसी फसलों वाला प्यारा देश इसके कन कन में है संदेश ऐसा पावन यह है देश है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश तो सब में सबको समझ में आया ये भारत देश के बारे में ये भारत देश अंटे मन को मन एंत मंची भारत देश भारत देश अंदर जाति कुलालु अंदर उंटारु से प्रति ओक कुलालु प्रति ओक कुलालु मन अन्नी फेस्टिवल जरुपुतामु काबट्टी भारत देश इप्पुडु कोंदर अंटे प्रति ओक्कटि कुलालु उंटारु प्रति ओक भाषा उंटदि चाला लैंग्वेज उंटारु कानी मात्रं मन फेस्टिवल चेसिनप्पुडु अंदर कलिसिमेलिसिगा उंटारु ई भारत देशंला ఈ భారతదేశంలో మనం అన్ని ఈ ఉచ్చ శిఖరు అంటే పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద నదీస్ ఉన్నాయి ఆ మిలన్ కావాలంటే తన సముద్రానికి వెళ్ళాలి మళ్ళా సే మళ్ళా ఇది సోనచాంది మన ఈ పంటలు అంటే ఈ బంగారం లేక పంట మనకు భారతదేశంలోనే వస్తుంది కాబట్టి మన భారతదేశం ఇంత మనం మంచిది అని అంటాము ఇస్కే కన్ కన్ మే సందేశ్ సో ప్రతి ఒక్క ఇల్లు మీద మనకు సందేశం వస్తుంది ఇది మనం చేసిన వర్క్ మన కష్టాన్ని బట్టి ఉంటది ఇది ఐసా పవర్ ఇది పవిత్రమైన దేశం భారతదేశం అని అంటారు ఈ ధర్తిక స్వర్గం అంటే మన ఈ ధర్తి స్వర్గం మన భారతదేశం అని అంటాము సో చూడండి అప్నా ప్యారా భారత్ దేశ్ సో ఈ పోయమ్ మీకు సమజ్ మే ఆయి సో ఈ పోయమ్ కే హమ్ లోగ్ పహలే మీనింగ్స్ లిఖేంగే
सो ये पोएम के हम लोग पहले मीनिंग्स लिखेंगे, ओके। सो सब लोग अपनी बुक्स CW नोट्स निकालिए और अपने मीनिंग्स लिखेंगे। सो शब्दार्थ लिखिए। शब्दार्थ अपना, अपना मीन्स हीज बोलते हैं, हीम बोलते हैं। सो जग, जग बल्ब। न्यारा लवली। मुस्लिम्स डायमंड बोलते हैं। बाद में ये हुए हमारे फोर्थ लेसन के अपना प्यारा भारत देश में मीनिंग्स। सो अपना, हीज, जग, बर्ड, न्यारा, लवली, मुस्लिम, मुस्लिम्स, ईसाई, क्रिश्चियंस, ऊंचा, हाईली, चंचल, मूविंग, चांदी, सिल्वर, फसल, क्रॉप, धरती, लैंड, हिंदू, हिंदूस, सिख, सिख, सोना, गोल्ड, हीरा, डायमंड। तो ये है हमारे मीनिंग्स। और जो आपको मैंने ये पोएम पढ़ाई थी, तो आप घर पर अपने पोएम पढ़िए। सो जग में सबसे न्यारा देश। सो ऑल ऑफ यू, थैंक यू नाना।